మధ్యకాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ని పెట్టుకుని భారీ ఎత్తున పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చివరికి ప్రీ వెడ్ షూటింగ్స్ లాంటి వాటికి లక్షల లక్షలు పోసి మరి అంటే జీవితంలో ఒక్కసారే చేసుకునేటువంటిది పెళ్లి కాబట్టి ఎంత ఖర్చైనా సరే పెట్టాల్సిందే అన్నటువంటి ఫీలింగ్లు పెరిగిపోతున్నాయి ఎందుకు అంటే గతంలో అంబానీ కుమార్తె పెళ్లి లాంటి వ్యవహారాలను చూసిన తర్వాత అయితే ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి చాలా సింపుల్గా చేశారు అపర్ కుబేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రెండో కొడుకు అనంత నిశ్చితార్థం పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికతో నిరాడంబరంగా జరిగింది రాజస్థాన్లో నాథార పట్టణంలోని ప్రముఖ శ్రీనాథి ఆలయంలో గురువారం వేడుక నిర్వహించారు నిశ్చితార్థ కార్యక్రమంలో అనంత తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ నీతు రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చెంట్ శైల వారి కుటుంబ సభ్యులు దగ్గర బంధువులు అత్యంత ఆప్తులు స్నేహితులు పాల్గొన్నారు అయితే అనంతరాధికల పెళ్లి తేదీకి ముఖేష్ అంబానీ కుటుంబం ఇంకా ప్రకటించలేదు అనంతరాధిక కొన్ని సంవత్సరాలుగా స్నేహితులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ జూన్లో రాధిక భరతనాట్య అరంగిరేటం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముఖేష్ కుటుంబం జరిపించిన విశేషం రాధిక తండ్రి ఎన్కోర్ హెల్త్ కేర్కి సీఈఓ అనంత అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయాన్ని చదువుకోగా రాధిక న్యూయార్క్ వర్సిటీలో గ్రాడ్యుయేట్ అనంత తమ రిలయన్స్ గ్రూప్లో టెలికామ్ డిజిటల్ రిటైల్ వెంచర్స్ ఎనర్జీ వ్యాపార విభాగంలో బోర్డు సభ్యుడిగా ఉన్నారు ఎన్కోర్ హెల్త్ కేర్లో రాధిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు వీళ్ళిద్దరు పెళ్లి అయితే త్వరలో జరగబోతుంది నిశ్చితార్థం మాత్రం నిరాడంబరంగా జరిగింది మరి పెళ్లిని మాత్రం ఘనంగా చేస్తారో చూడాల్సిందే